షార్ట్ సర్మన్ అనే యొక్క మా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మళ్ళీ దేని బిడ్లారా, దేవదారు వృక్షం గురించి మనం ఒకసారి చూస్తే కీర్తనకారుడు చాలా చక్కగా అంటాడు. 92వ కీర్తన 12వ వచనములో అంటారు, నీతిమంతులైతే ఖర్జూర వృక్షం వలె మూవేస్తారు, లెబనాన్ మీది దేవదారు వృక్షం వలె ఎదుగుతారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే కీర్తనకారుడు అంటాడు నీతిమంతులైతే, అంటే నీతిమంతులు దేవదారు వృక్షం వలె ఎదుగుతారా అంటారు. మరి ఎవరు నీతిమంతులు అని మనం ఒకసారి చూస్తే రోమపత్రిక 5:9 ఈ రీతిగా రాసుంటుంది, ఆయన రక్తం చేత మనం నీతివంతులుగా తీర్చిదిద్దబడ్డాం. లేకపోతే ఎవరైతే ప్రభును అంగీకరించి తన జీవితాన్ని ప్రభు కొరకు అర్పించుకున్నారో అట్టివారు దేవదారు వృక్షం వలె వాళ్ళు ఎదుగుతారు. ఆ కీర్తనకారుడు దేవదారు వృక్షమే ఎందుకు తీసుకున్నాడు అని నేను ఆలోచించి చదవడం నేను మొదలుపెట్టే దేవదారు చెట్టు అంట 120 అడుగులు ఎత్తు ఎదుగుతుందంట. అదే రీతిగా దాని చెదురుము ఎంత ఉంటుందంటే 30 అడుగులు దాని చెదురుము ఉంటుంది అన్నట్టుగా దేవుళ్ళారా నేను చూశాను. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది, నిజంగా అంత పెద్ద చెట్టు ఉంటుందా అంటే 120 అడుగులు అంటే మీ అందరికీ తెలుసు 12 అంతస్తులు. మళ్ళీ ఇది 30 అడుగులు అంటే దాని చెదురుము అంటే మీ అందరికీ తెలుసు 100 గజాలు. మళ్ళా అంత లావుగా అంత ఎత్తుగా చెట్టు ఉంటుందా అని చెప్పేసి నేను ఆశ్చర్యం. నిజంగా అలాంటి చెట్లు ఇప్పుడు కూడా ఉన్నాయి. 3 సంవత్సరాల క్రితం నా స్నేహితులతో నేను బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ లాల్బాగ్ అనే ఒక గార్డెన్ లో మేము చూసాం, 10 అడుగుల కన్నా ఎక్కువ ఉంది దాని చెదురుం. హైట్ ఎంత ఎక్కువ లేదు కానీ అది 10 అడుగులు అంత ఉన్నది. నేను చూసినా, నేను అన్న ప్రభా నిశ్చయంగా ఈ పాపిష్టి కాలంలోనే 10 అడుగులు పైన ఉంటే ఆ కాలంలో నిశ్చయంగా 30 అడుగులు ఉంటదని నేను అన్నాను. దేవదారు చెట్టు దేనికి సాదృశ్యం అంటే అది ఎదగడానికి సాదృశ్యం. అయితే దేవుని బిడ్డలారా, మళ్ళీ బాప్తిజం తీసుకున్న మనం కూడా నీకోదేమికు ప్రభు చెప్పిన రీతిగా ఎవడైనా ఎదుగోండి, ఏది నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించలేకపోతే పరలోక రాజ్యంలో చేయాలి. అయితే జన్మించాలా? జన్మించినప్పుడు భక్తుడైన పేతురు గారు అంటారు, మీరు స్వచ్ఛమైన వాక్యం అనే పాలు దాగి ఎదగాలంట. అంటే మనం ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నామో మనం చిన్నపిల్లలాగా మనం పుడతామని, దాని తర్వాత మనం ఎదగాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక సంఘములో నేను వెళ్ళినప్పుడు నేను ప్రార్థన చేయమన్నాను. ప్రార్థన చేయమన్నప్పుడు ఒకడు అంటాడు, నాకు సిగ్గండి అంటాడు ఒక అతను. ఇంకో అతను అంటాడు, ప్రార్థన చేయండి అమ్మా మీరైనా చేయండి అంటే, సార్ నాకు భయం అండి అంటాడు ఇంకొకరు. ఇంకొకరు ధైర్యం చేసి ప్రార్థన చేశాడు, సౌండ్ ఏం రావట్లేదు. దాని తర్వాత 2 నిమిషాల తర్వాత ఆమెన్ అని మాత్రం గట్టిగా అన్నాడు, అందరు కళ్ళు తెరిచాడు. అంటే నేను బిడ్డలారా చూడండి, ప్రార్థన చేయలేని పరిస్థితి బిడ్డలారా, దేవుని బిడ్డలైన మనం ఎదగాలి. మనం ప్రార్థనలో ఎదగాలి, మన వాక్యంలో వాక్య ధ్యానంలో మనం ఎదగాలి, మనం ఉపవాసంలో మనం ఎదగాలి. దేవుని బిడ్డలారా, మనము భక్తి జీవితంలో మనం ఎదగాలి. నేను మా స్నేహితులు మేము ఒకసారి హన్మకొండ వెళ్ళాం. హన్మకొండ వెళ్ళినప్పుడు ఆ రోజు అక్కడ ఆల్ నైట్ ప్రేయర్ ఉండే, మేము ఆల్ నైట్ ప్రేయర్లో ఉన్నాము. దాని తర్వాత ఆ సంఘ పెద్దల ఇంట్లోనే మాకు అకామిడేషన్ ఇచ్చారు, మేము పండుకున్నాం. పొద్దున మేము త్వరగా లేసేసి మేము సార్ కొంచెం ముఖం కడుక్కోండి ప్రార్థన చేయాలి, మా బిడ్డ ఎగ్జామ్ రాయడానికి వెళ్తుందంటే త్వరగా రెడీ అయిపోయిన తర్వాత ప్రార్థన చేయడానికి అక్కడ నిలబడినప్పుడు అమ్మాయి చాలా చిన్నగా ఉన్నది. వాళ్ళు అన్నారు 10వ తరగతి అండి ప్రార్థన చేయండి అంటే, నాకు నమ్మశక్యం కాలేదు. మళ్ళీ నేను సరిగా వినలేదని అనుకున్నా, ప్రార్థన చేశాను, బిడ్డ ప్రభు ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది దీవించు అని చెప్పేసి నేను ప్రార్థన చేశాను. మళ్ళీ నాకు డౌట్ వచ్చి, ఏ తరగతి అన్నారండి అంటే, 10వ తరగతి సార్ అని చెప్పేసి అంటే, అమ్మాయి చిన్నగా కనిపిస్తుంది అంటే వాళ్ళు నవ్వారు. దాని తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్న వచ్చి అన్నాడు, సార్ మా అమ్మాయి 15 సంవత్సరాలు ఉంటుంది కానీ ఇంతే ఉన్నది ఎదగట్లేదండి, ఆమె భవిష్యత్తు గురించి నేను ఎంతో ప్రార్థన చేస్తా చింతిస్తా అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైన మనం కూడా ఎదగలేకపోతే ఆ పరలోకపు తండ్రి ఇంకెంత చింతించాలా? ఒక బిడ్డ పుట్టినప్పుడు 3 నెలల వరకు అది బోర్ల పడదు, మీ అందరికీ తెలుసు. 3 నెలల తర్వాత అది బోర్ల పడుతుంది, 6 నెలలు కూర్చుంటుంది, 9వ నెలకి ఎదుగుండి పాకే ప్రయత్నం చేస్తుంది, సంవత్సరానికి లేచి నడిచే ప్రయత్నం చేస్తుంది, సంవత్సరం దాటితే మాట్లాడే ప్రయత్నం. సో ఎంత ప్రాసెస్ ఏంటంటే తల్లిదండ్రులు బాగా చూస్తారు, సంవత్సరమైంది అయినా కానీ బోర్ల పడలేదు అనుకోండి ఎలా ఉంటుందండి తల్లిదండ్రులు చెప్పండి, ఎంత బాధ ఉంటుంది కదా. 15 సంవత్సరాలు అయిపోయింది తన బిడ్డ ఇంతనే ఉన్నది, తండ్రి ఎంతో బాధపడుతున్నాడు, అయ్యో నా బిడ్డ ఎదగలేదు కదా ఎట్లా తన భవిష్యత్తు అని చెప్పేసి. మళ్ళీ దేవుని బిడ్డారా, మన పరలోకపు తండ్రి కూడా ఆత్మీయంగా మనం ఎదగలేకపోతే
ఆయన కూడా చాలా బాధపడతాడు. మన బాప్తిజం తీసుకొని కదా కొందరు సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10, 15, 20, 30 వాళ్ళ జీవితాలను చూస్తే ఎదగలేని పరిస్థితి, సరిగా ప్రార్థన చేయలేని పరిస్థితి, సరిగా మోకరించలేని పరిస్థితి, సరిగా వాక్యం చదవలేని పరిస్థితి. బైబిల్ ఎన్నిసారి నువ్వు పూర్తి చేసావంటే ఒకసారి కూడా చేయలేని పరిస్థితి వాళ్ళ. మన ఉపవాసం ఉందంటే ఉపవాసము అసలు ఉండలేని పరిస్థితి మనం చూస్తున్నాం. మళ్ళీ దేని బిడ్డలారా, ఇవన్నీ చూసి మీ పరలోకపు తండ్రి మళ్ళీ ఏ రీతిగా బాధపడుతున్నారు మీరు ఒకసారి ఆలోచించారా? దేవదారు చెట్టు దేవుని ఎదుగుదలకు సాదృశ్యం. సలమోను దేవుని మందిరం కట్టడానికి దేవదారు ఒక కర్రని వాడినట్టుగా, హీరాము ఆయనకు ఆ దేవదారు ఒక కర్రను పంపించినట్టుగా మన వాక్యంలో మనం చూస్తాం. దేవదారు చెట్టు వలె మనం ఎదుగుతున్నామా అనేది ఈరోజు మన ప్రశ్న. నిశ్చయంగా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారు అని నేను ఆశిస్తున్నాను. తలలోంచండి, నేను మీ కొరకు అత్యంత కృపభరితుడైన మా యేసు ప్రభువ మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఎరుగో మా పరలోకపు తండ్రి, దేవదారు చెట్టు గురించి ఈరోజు మీరు మాతో మాట్లాడారు ప్రభువ. నీ బిడ్డలు నాయన దేవదారు చెట్టు వలె ఎదగడానికి మీరు సహాయం దయచేయండి ప్రభువా. నాయన వాళ్ళు గొప్పగా ఎదిగి ప్రభా ఒక సాధనంగా నాయన వాళ్ళు మార్చబడి నాయన బలమైన పాత్రగా వాళ్ళు వాడబడి కృపను దయచేయమని సహాయం దయచేయమని యేసుక్రీస్తు ప్రభుల పేరిట వేడుకుంటున్నాం స్వామి, ఆమేన్.